రాష్ట్ర ప్రజలతో పాటు పార్టిక్యులర్లీ జంట నగరాల ఎన్నికలు పురస్కరించుకొని జంట నగరాల భవిష్యత్ భాగ్యం కోసం భవిష్యత్ అభివృద్ధి కోసం టిఆర్ఎస్ ప్రతిపాదిస్తున్న ఎజెండా తీసుకొని అర్థం చేసుకొని టిఆర్ఎస్ తో హైదరాబాద్ అభివృద్ధి ప్రయాణంలో చేయి చేయి కలిపి ముందుకు రావాలని టిఆర్ఎస్ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించాలని గతంలో ఇచ్చిన విజయానికంటే ఇంకా ఉన్నతమైన విజయాన్ని చేకూర్చాలని నేను జంట నగరాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇది 2016 ఎన్నికల ప్రణాళిక ఇది 2020 ఎన్నికల ప్రణాళిక ఒక అక్షరం తగ్గింది తప్ప కింద ఒక లైన్ తప్పించారు తప్ప ఫోటో మారల ఏ సంవత్సరం మానిఫెస్టో కూడా రాలేదు అప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు ఫ్రంట్ పేజ్ చూస్తే టిఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల మానిఫెస్టో డొల్లతనం బయటపడుతుంది ఈ నగరాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత చాలా చక్కటి నగరంగా విశ్వవ్యాప్తమైనటువంటి కీర్తి ప్రతిష్ట వచ్చే విధంగా నగరాన్ని ముందుకు తీసుకొని పోయే ఎజెండాను టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది విశ్వనగరం అన్నారు నేను ఈ రోజు అంటున్నాను మీరు విశ్వనగరం చేయలేదు దీన్ని విషాద నగరం చేశారు వరదలో 40 మంది చనిపోయారు 656,000 కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయి ఆ ఇళ్ళలకు నీళ్లు వచ్చి ప్రజలు నష్టపోయారు వచ్చే డిసెంబర్ నెల నుంచి హైదరాబాద్ నగర ప్రజలు ఇంకా నీటి బిల్లులు చెల్లించే అవసరం లేదు జంట నగరాల్లో ఉండే సెలూన్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉండేటువంటి 60-70,000 సెలూన్లకి ఈ డిసెంబర్ మాసం నుంచి టోటల్ ఫ్రీ పవర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం రాష్ట్రవ్యాప్తంగా ఉండేటువంటి లాండ్రీస్ మరియు దోబిఘాట్స్కి వాళ్ళు వాడుకునే నీటికి కానీ దోబిఘాట్ల వాడుకునే కరెంట్ కానీ వాటన్నిటికీ కూడా డిసెంబర్ మాసం నుంచి ఫ్రీ పవర్ సప్లై ప్రభుత్వం చేస్తూ ఉంది సెలూన్లకు ఉచిత విద్యుత్ ఇది గతంలోనే హామీ ఇచ్చారు ల్యాండ్రీలకు దోబిఘాట్లకు ఉచిత విద్యుత్ గతంలోనే చెప్పారు పరిశ్రమలకు వ్యాపార సంస్థలకు విద్యుత్ ఛార్జీల మినహాయింపు ఇది గతంలోనే ఇచ్చిన హామీ తాగునీటి కోసం తీరుస్తామో ఎన్నిసార్లు చెప్పారో మరి వారికి కూడా తెలియదు ఈ వరద నీటి నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కూడా హైదరాబాద్ కొంచెం కఠిన నిర్ణయం అయినప్పటికీ డెఫినెట్ గా దాన్ని అమలు చేస్తాం ఈ 6.5 సంవత్సరాలలో వరద నీటి నిర్వహణకు చిన్న పని కూడా చేయకుండా మళ్ళీ ఈ రోజు అదే మాట అదే అర్థం వచ్చే విధంగా మళ్ళీ ఈ రోజు మాట్లాడుతున్నారు గతంలో మెట్రో కట్టుకున్నాం మనం ఇక్కడ ఒక రెండు విషయాలు దానిలో మిగిలిపోయి ఉన్నాయి మెట్రో సెకండ్ ఫేజ్ ఒకటి అమలు చేయాల్సి ఉంది దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తామని ఈ ఎన్నికల ప్రణాళిక ద్వారా నగర ప్రజానికి నేను హామీ ఇస్తా ఉన్నా ఎయిర్పోర్ట్ టు మెట్రో టు ఎయిర్పోర్ట్ కంపల్సరీ లింక్ కూడా ఈ టర్మ్లో అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా మెట్రో రైలు అడ్డుకున్నది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా సంవత్సరాల 2 సంవత్సరాల పాటు ఆలస్యంగా రావడానికి ముఖ్యమంత్రి గారు కారణం సవాల్ చేస్తా ఉన్నా నేను ఎందుకు ఓపెసిటీలో మెట్రో రైలు తీసుకురాలేదు ఆ 40,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టబోసుకుని పాపం డైలీ వేజెస్ లాగా బతికే వాళ్ళు ఉన్నారు వారందరికీ కూడా రేషన్ కార్డ్స్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ ఇతర సదుపాయాలు మామూలు ప్రజలకు ఇచ్చినట్టు అందరికి కల్పిస్తాం ఒక్క రేషన్ కార్డు ఈ 6.5 సంవత్సరాల్లో ఇవ్వడానికి ఏ బడ్డ వచ్చిందో చెప్పాలి కేసీఆర్ గారు ఎందుకు ఒక్క రేషన్ కార్డు పేద ప్రజలకు ఈ 6.5 సంవత్సరాల్లో ఇవ్వడదో చెప్పాలి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మీరు కొత్తగా ఇస్తామంటున్నారు ఇలా దేశాన్ని పరిపాలించే పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది ఈ దేశానికి ఒక దిశ దశ ఒక మార్గదర్శనం చేయడంలో వాళ్ళకి అసలు అవగాహన కలగలేదు దేశం ఒక కొత్త పందాలో కొత్త మార్గంలో కొత్త పద్ధతిని ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది ఆ ఆవిష్కర్తగా బహుశా నేనే ఎదుగుతా కావచ్చు నాకు ఆలోచన ఉంది చాలామందితో నేను మాట్లాడినాను త్వరలోనే మీరు చూడబోతారు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఆయన ఒక దిశ దశ చూపిస్తారు గత 6.5 సంవత్సరాలుగా లక్షల కోట్ల అప్పులు చేసి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకొని హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ పూర్తిగా
అప్పుల రాష్ట్రంగా మార్చిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీని. దిశాదశ ఉంది, దిశ గాని దశ గాని కళ్ళ పుట్ట కుటుంబమే. ఇంకో దశ లేదు, ఇంకో దిశ లేదు. ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కావచ్చు, మార్కెట్ల నిర్మాణం కావచ్చు, టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ విషయం కావచ్చు, ఎస్ఆర్డీపీ రోడ్ల విషయం కావచ్చు, ఒక్కటి మాత్రం నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా, ప్రజలు దాన్ని పరిశీలన చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఇనిషియేటివ్స్ గత చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత ఇనిషియేటివ్ ఏ ప్రభుత్వం తీసుకోలేదు. ప్రేక్షక పాత్ర వహించినారు. గ్రేటర్లో 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశామంటున్నారు. ఎక్కడ అభివృద్ధి జరిగిందని అడుగుతా ఉన్నాను. మెట్రో మీకు సంబంధం లేదు, రింగ్ రోడ్డు మీకు సంబంధం లేదు, గోదావరి వాటర్ మీకు సంబంధం లేదు, కృష్ణా వాటర్ మీకు సంబంధం లేదు. మరి 67,000 కోట్లు ఎక్కడ పోయి? 2 బెడ్రూమ్ కట్టలేదు. శాంతి సామరస్యాలు కాపాడుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలా అది మీ చేతుల్లో ఉంది. ఎటువంటి హైదరాబాద్ ఉండాలి భవిష్యత్తులో అది మీ చేతుల్లో ఉంది. టీఎస్ బి పాసల హైదరాబాదా, కర్ఫ్యూ పాసల హైదరాబాదా? కమాన్, టేక్ ఎ కాల్. నేను ముఖ్యమంత్రి గారు మనవి చేస్తాను, ఇలాంటి కార్పొరేషన్లు దేశంలో అనేకం ఉన్నాయి. 80% కార్పొరేషన్లలో బీజేపీ అధికారం ఉన్నది. సుమారు 17-18 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మత కలాలు లేవు, కర్ఫ్యూలు లేవు, బాంబు పేలులు లేవు. ఈ విషయం కేసీఆర్ అర్థం చేసుకోకపోతే మేమేం చేయలేము.